శుభవార్త ప్రేక్షకులకు యేసుక్రీస్తునామమున నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. నా ప్రియమైన సహోదర సహోదరి, కీర్తనలు 40వ అధ్యాయము 4వ వచనములో యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, బ్లెస్సెడ్ ఇస్ ద మ్యాన్ హూ మేక్స్ హిస్ లార్డ్ హిస్ ట్రస్ట్. ఈ లోకంలో మనం అందరినీ నమ్మడానికి సిద్ధంగా ఉన్నాము, అన్ని విషయాలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ సర్వశక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన సర్వాధికారి అయిన దేవుని మనము నమ్మడం లేదు. దేవుని వాక్యము ఈ విషయమును గురించి మనల్ని హెచ్చరిస్తున్నారు. దేవుని వాక్యములో మీకా 7వ అధ్యాయము 5వ వచనము, కొంతమందికి స్నేహితుల పైన నమ్మకం, స్నేహితుడు ఉంటే చాలు అనుకుంటున్నారు. స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్మకునవద్దు. నీ కౌటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. స్నేహితులను నమ్మద్దు. మరి మా గొప్ప పదవిలోనున్నవారు, రాజులు రాజకుమారులు, దేవుని వాక్యంలో రాయబడింది రాజకుమారులను నమ్మవద్దు, రక్షింప త్రాణి లేని మనుకుమారుని నమ్మకుము. కీర్తనలు 14:3, డూ నాట్ ట్రస్ట్ ఇన్ ప్రిన్సెస్ అండ్ సన్ ఆఫ్ మ్యాన్ హూ కెనాట్ సేవ్. అంత మాత్రము కాదు, ఆస్తి యందు నమ్మకం, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు అంత డబ్బు ఉంది, నాకేం పర్వాలేదు, వాటిపైన నమ్మకం. మార్కు 10వ అధ్యాయము 25వ వచనము, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే వంట సూది బెజ్జములో తూరుట సులభము. ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ అ క్యామెల్ టు గో త్రూ ది ఐ ఆఫ్ అ నీడిల్ దాన్ ఫర్ అ రిచ్ మ్యాన్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆస్తినే నమ్ముకొని ఉన్నవారు దేవుని రాజ్యములో ప్రవేశింపరు అని వాక్యములో మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదర సహోదరి, అదే దేవుని వాక్యము, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. ప్రభువును మనం నమ్ముకోవాలి. ఈ లోకంలో ఎల్లప్పుడూ ఆయనపైనే ఆధారపడాలి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని యెహోవాను గూర్చి చెప్పుచున్నానని దావీదు చెప్పినట్లు వాక్యములో చూస్తున్నాం. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. హల్లెలూయా. ప్రభువును నమ్ముకొనట వలన మనకు దొరికే ఆశీర్వాదములు ఏమిటి? మొట్టమొదటిదిగా యేసుక్రీస్తు ప్రభువును మనము నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, ఆయనను మన రక్షకుడుగా అంగీకరించినప్పుడు, ఆయన పరిశుద్ధ రక్తము చేత సిలువమానులో ఆయన చిందించిన ఆ యొక్క పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తం, ఆ రక్తము చేత మనము కడుగబడి మన పాపములు మనకు క్షమింపబడినప్పుడు మనము దేవుని బిడ్డలుగా మారుతున్నాము. యోహాను 1వ అధ్యాయము 12వ వచనము, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. మన కొరకు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుని మన తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడు. మన కొరకు ఆయన సిలువ మానులో రక్తము చిందించినాడు, తన జీవమును మన కొరకిచ్చినాడు. మరణమును జయించి పునరుద్ధానుడైన ప్రభు, ఎల్లప్పుడూ జీవించు తండ్రి, ఆయనను నమ్ముకోవాలి. ఆయనను మనము నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు దేవుని బిడ్డలుగా మనము మారుతున్నాము. అపా తండ్రి అని పరలోకములోనున్న పరిశుద్ధమైన దేవుని
పిలిచే భాగ్యము ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రము కాదు, యేసుక్రీస్తు ప్రభువును యెహోవాను నమ్ముకున్న వానికి సమాధానము. యెషయా 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు. సమాధానం, ఏ పరిస్థితిలో కానీ ఎలాంటి శ్రమ, నిరాశ, కష్టము, దుఃఖము, వ్యాధి, ఏ పరిస్థితిలో కూడా మనం యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోవాలి. ప్రభువా, నీవే నాకు దిక్కు, నీవే నా తండ్రివి, నీవే నాకు సమస్తం. పూర్ణ శాంతి సమాధానముతో ప్రభు మనల్ని కాపాడును. అంత మాత్రము కాదు, ఈ లోకంలో మనకు దేవుని కృప అవసరము. కృప ఎక్కడ ఉన్నదో అక్కడ భయము లేదు, కృప ఎక్కడ ఉన్నదో అక్కడ నాశనము లేదు, కృప ఎక్కడ ఉన్నదో అక్కడ సంతోషము, సమాధానము, ఆశీర్వాదం, దేవుని యొక్క కృప. కీర్తనలు 32:10, యెహోవా యందు నమ్మిక యుంచు వానిని కృప ఆవరించుచున్నది. ద మర్సీ ఆఫ్ గాడ్ షెల్ ఎన్కంపాస్ హిమ్ హూ ట్రస్టెత్ ఇన్ ద లార్డ్. నా ప్రియమైన సహోదర, సహోదరి, ఈ లోకంలో మనకు ఏ కాపుదల లేదు, ఏ కాపుదల లేదు. కానీ సామెతలు 29:25, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. మనం ఏ బస్సు ఎక్కినా, ఏ రిక్షా ఎక్కినా, ఏ కారు ఎక్కినా, రోడ్లో నడిచిపోయేటప్పుడు కూడా, ఇంటి నుంచి బయట వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు, ఇంటి లోపల కూడా ఎల్లప్పుడూ సురక్షితముగా ఉండాలంటే యెహోవాను నమ్ముకోవాలి, యేసుక్రీస్తును నమ్ముకోవాలి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము ఖేడమును డాలునై ఉన్నది. ఆయన నిన్ను కాపాడుతాడు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. ఈ లోకంలో ఎన్నో విధములైన భయంకరమైన కార్యములు జరుగుతున్నది. 1,000 మంది నీ ప్రక్క పడినను, 10,000 మంది నీ కుడి ప్రక్కను కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా నిన్ను కాపాడును, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నా ప్రియమైన సహోదర, సహోదరి, ఎవరికి ఈ సురక్షణ? యెహోవాను నమ్ముకున్న వారికి, యేసుక్రీస్తును నమ్ముకున్న వారికి ఇలాంటి సంరక్షణ దేవుడిస్తున్నాడు. సాతాను ఏ ప్రక్క వచ్చి వస్తాడో మనకు తెలియదు, ఏ వైపున బాణములేస్తాడో తెలియదు, ఏ ఆయుధము నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని ప్రభు మనకు చెప్తున్నాడు. ఆయనే మనల్ని కాపాడు దేవుడు. అంత మాత్రము కాదు, యెహోవా ప్రభువును నమ్ముకున్న వానికి, యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వానికి బలము, శక్తి. యెషయా 26:4, యెహోవా, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనడి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఫర్ ఎవర్, ఫర్ లార్డ్ యెహోవా ఈస్ యువర్ ఎవర్ లాస్టింగ్ స్ట్రెంగ్త్. మనము తినే ఆహారము కాదు, టానిక్లు కాదు మనకు బలమునిచ్చేది, యెహోవా దేవుడే మనకు మన యొక్క దుర్గము, మన యొక్క ఆశ్రయము, మన బలము. నా ప్రియమైన సహోదర, సహోదరి, యెహోవాను నమ్ముకో, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకో. ఆయన ఇన్ని ఆశీర్వాదములు నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కీర్తనలు 37:5, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. కమిట్ థై వే అన్ టు ద లార్డ్ అండ్ ఆల్సో ట్రస్ట్ ఇన్ హీమ్ అండ్ హీ షాల్ బ్రింగ్ ఇట్ టు పాస్. ప్రతిరోజు
మన యొక్క మార్గమును యెహోవాకు అప్పగింపాలి. మనకి ఏ వైపు వెళ్ళాలి, ఏం చేయాలి, అన్నీ మన స్వంత జ్ఞానముతో మన సొంత తలంపులతో మనం చేస్తున్నాం. అప్పుడప్పుడు మన జీవితంలో ఎన్నో నష్టములను మనం ఎదుర్కొంటున్నాం. మనకు జ్ఞానము లేదు, ఏ విధముగా సాతాను మనల్ని వంచిస్తాడో మనకు తెలియదు. ప్రతిరోజు ప్రభువా, ఈరోజు నా మార్గమును నీకు సమర్పిస్తున్నాను, నీకు అప్పగిస్తున్నాను తండ్రి. నాకు ఏ వైపు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమీ తెలియదు ప్రభువా. ఏ విధముగా నా పనులను చేయాలి, నా బాధ్యతలను నెరవేర్చాలి నాకు తెలియదు తండ్రి. నీ యొక్క నడిపింపును నాకు అనుగ్రహించుము. నీవే నా చేయి పట్టి నడిపించుము. నా కుడి చేతిని నీవు పట్టుకొనుము ప్రభువా. నీ అడుగు జాడలలో నన్ను నడిపించుము. నాకు జయము నీము, నా కార్యములను నెరవేర్చుము, నెరవేర్చుము తండ్రి. నేను చేయనదంతయు సఫలము చేయమయ్యా. మీరే నడిపించండి, ఆశీర్వదించండి. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. మనం ప్రార్థించదాం. తండ్రి మీకు స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు తండ్రి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆ ధన్యత మీరు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు ప్రభువా. మేము మనుషుల వైపు తండ్రి, ఈ లోకంలో ఉన్న కార్యముల వైపు, యేసయ్యా ఈ లోకంలో ఉన్న స్నేహితుల పైన, మా యొక్క బంధుమిత్రాదుల పైన ప్రభువా, మంచి పనిలో మంచి పొజిషన్లో ఉన్న వారి పైన, మా నమ్మకము మా ఆస్తి పైన నమ్మకం ఉంచకుండా మీ పైననే నమ్మకం ఉంచునట్లు కృప చేయండి. మీ వైపు చూచు కళ్ళను మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రార్థన పూర్వకముగా మేము జీవించునట్లు కృప చేయండి. ప్రతి కార్యములో మేము ప్రార్థించునట్లు కృప చేయండి. అందుకే మీరు చెప్పారు ఎల్లప్పుడూ ప్రార్థించండి, మీరు విడవకుండా చోదనలో పడకుండా ప్రార్థించండి. అవును తండ్రి, ఆ ప్రార్థన ఆత్మను మాకు అనుగ్రహించండి. దేవుని సన్నిధిని మేము ఎల్లప్పుడూ కోరుకొనున్నట్లు, వేడుకొన్నట్లు కృప చేయండి ప్రభువా. ప్రేక్షకులను ఆశీర్వదించండి. ఈరోజు కూడా మీ బిడ్డలకు సహాయం అనుగ్రహించండి. వారు వెళ్ళవలసిన దారిని వారికి చూపించండి. వారి చేయినదంతయు సఫలము చేయండి. ఆశీర్వదించండి, ఆశీర్వాదముగా ఉంచండి. యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.